నిర్శేషులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వెంకటస్వామి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆవిష్కరించినటువంటి పెద్దలు హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు చంద్రయ్య గారు, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు షబ్బీరలి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయ గారు, మిత్రులు వినోద్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, రాజయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మధు గారు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రులు మిత్రులు రాజేందర్ గారు, ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శేషులు వెంకటస్వామి గారు అట్టడుగు స్థాయి నుంచి కేంద్రంలో మంత్రిగా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అట్టు అడుగు వర్గాలను అభివృద్ది పదంలో తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకొచ్చినటువంటి మహానాయకులు. తెలంగాణ సాధనలో వారి పాత్ర 1969 ఉద్యమంలో మేము 8వ తరగతో 9వ తరగతో చదువుతున్న సందర్భాల్లో ఆనాటి ఉద్యమం సారథ్యంలో వారి భూమిక మరవరానటువంటిది. పోలీస్ కాల్పులకు వెరవకుండా, జైళ్లకు పోవడానికి భయపడకుండా ఆనాటి ఉద్యమాన్ని దేశంలో ఒక పతాక స్థాయికి తీసుకొచ్చినటువంటి వారు. ఆ తర్వాత 2000లో ప్రారంభమైనటువంటి ఉద్యమంలో 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను భాగస్వాములు చేసి ఎన్నికల ముందు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని గాని ఆనాటి నమస్కారం సోనియా గాంధీ గారిని ఒప్పించి అటు కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీని భాగస్వాములు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కండ్లారా చూసినటువంటి నాయకుడు మన కీర్తిశేషులు వెంకటస్వామి గారు, చాలా మంది కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళు తెలంగాణను చూసిన తర్వాతనే వెళ్లాలనేటువంటి ఆలోచన ఉన్నా వారికి సాధ్యం కాలేదు. కానీ వెంకటస్వామి గారికి బలమైనటువంటి కోరికను తీర్చుకునే వారు మన నుండి వీడిపోయినారు. కానీ వారి యొక్క ఆశయ సాధన గాని, తెలంగాణ ప్రజానీకం గాని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గాని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరవలేనటువంటిది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి మరొకసారి నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.